సంగీతంలో అభిరుచి. చిన్నతనం నుండే తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా ఉండేది బాల నాగయ్యకు. సంగీత కచేరీలు అంటే ఎలాగైనా సరే చూసి రావాలని ఆరాటపడేవారు. ఒకసారి మహావిద్వాంసుడైన పుష్పవనం అయ్యర్ గోవిందస్వామి పిల్లే గారుల సంగీత కచేరీకి నాగయ్య హాజరయ్యారు. కచేరీ పూర్తయిన తర్వాత ప్రహ్లాదురు పద్యాలను పాడి ఆశీర్వాదం తీసుకున్నారు. చదువుల్లో సరిగ్గా ఉత్తీర్ణుడు కాకపోవడం, మంచి ఉద్యోగంలో కుదరకపోవడంతో సంగీతం నేర్చుకుంటే కచేరీలు చేసి బ్రతుకు తెరువు చూసుకుంటాడని భావించిన తండ్రి కుమారుని సంగీత శిక్షణ కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిల్లే వద్దకు పంపారు. ఉద్యోగాలు చేస్తూనే సంగీతం నేర్చుకోవడం కొనసాగించారు. చిత్తూరు సుబ్రహ్మణ్యం దగ్గర వర్ణాలు కృతులు నేర్చుకున్నారు. రామవిలాస్ సభలో హార్మోనిస్టు దగ్గర పనిచేసేవారు. కంచిలో నయన పిల్లే వద్ద, కుంభకోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాథ్ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించారు నాగయ్య. ఎక్కువగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన హమీద్ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. సినిమాలకు సంగీతం అందించడం ప్రారంభించిన రోజుల్లో ఎక్కువగా కర్ణాటక హిందుస్థానీ రాగాలు కలిపి వరుసలు కట్టేవాడు. తర్వాత సినిమాల కోసం హిందీ విదేశీ భాషల సంగీతాన్ని అభ్యసించి సరళమైన పద్ధతిలో వరుసలు కట్టడం నేర్చుకున్నారు. పాశ్చాత్య సంగీతం మదనపల్లి సబ్ కలెక్టర్ బోల్డెన్ అనే దొర చిత్తూరులో కొన్నాళ్ళ పాటు తాత్కాలికంగా సర్వే ఆఫీసర్గా ఉన్నారు. అతనుకు తెలుగు భారతీయ సంగీతం నేర్పి అతని దగ్గర ఓ 2 నెలల పాటు పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. తర్వాత అతనికి బదిలీ అయి వెళ్ళిపోయారు. ఇలా నేర్చుకున్న పాశ్చాత్య సంగీతం అతను సినీ రంగంలో ప్రవేశించినప్పుడు ఉపయోగపడింది.